పనీరి దమ్ బిర్యానీ చేయడానికండి. సో ముందు బాయిల్ చేసేద్దాము వాటర్ అనేది కూడా. అంటే మనకి రైస్ అనేది కూడా 70% కుక్ అవ్వాలన్నమాట. దానికోసం ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇందులో మీకు తెలుసు కదా సాజీరా అండ్ దాల్చిన చెక్క అండ్ మిరియాలు ఇలాచి బిర్యానీ ఆకు వేసేసి ఫస్ట్ నేను రైస్లోకి బాయిల్ చేయడానికి వేస్తున్నాను ఇవన్నీ కూడా. అలాగే లవంగాలు కూడా వేస్తున్నానండి, వేయలేదు అందుకే వేస్తున్నాను. ఒక 3 వేసుకుంటున్నాను. కొద్దిగా మనకి ఆయిల్ అంటే రైస్ అనేది కూడా పొడి పొడిగా రావడానికి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. అంటే 1 టీ స్పూన్ వేస్తున్నానండి. సో మనకి ఇది వచ్చేసి ఆయిల్ వాటర్ అనేది కూడా బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకుందాము. రైస్ అయితే ఒక 1/2 అవర్ ముందు ఇలా నానబెట్టేసానండి, కడిగేసి ఇలా నానబెట్టేసి వేసుకుంటే మంచిదన్నమాట. మనకి ఒక 70% అనేది కూడా కుక్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి పన్నీర్ అనేది కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికండి. కొద్ది తీసుకుంటున్నాను కొద్దిగా. అలాగే సాల్ట్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. కొద్దిగా పసుపు అండి. అలాగే కొద్దిగా కొరియాండర్ పౌడర్ అన్నమాట, అంటే ధనియా పొడి అండ్ కొద్దిగా కారం అండి. అలాగే కొద్దిగా లెమన్ అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా మనకి కారం ఇవన్నీ వేసేసుకున్నాం కదా. అలాగే పన్నీర్ కూడా ఇందులో వేసేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేస్తాను. ఇవన్నీ మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదండి ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయింది కదా వాటర్ అనేది కూడా. రైస్ అయితే వేసేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి బిర్యానీ మసాలా అండి. చూస్తున్నారు కదా ఇది కొద్దిగా వేసుకోవాలి. దీంట్లోనే వేసేస్తున్నాను, సరిపోతుంది. ఇదంతా మంచిగా పట్టేసుకుంటుందండి. బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము. ఇంక ఇక్కడే మనం చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఒక 10-15 మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి కొద్దిగా మనం క్యాప్సికం వేసుకోలేదు, నేను అదే మర్చిపోయాను అనమాట. సో కొన్ని ఆనియన్స్ పెద్ద సైజ్ కట్ చేసేసుకొని అవి కూడా ఇలాగ వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకోవడమేనండి. జాగ్రత్తగా కలుపుకోండి. పన్నీర్ అనేది కూడా మనకి విరిగిపోతాయి కదా. పోయింది, ఇంకా పక్కన పెట్టేసుకున్నాము. చూస్తున్నారు కదండి దీంట్లో కొంచెం పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసేస్తున్నాను. రైస్ అనేది కూడా మనకి 70% అయిపోతే సరిపోతుందండి. అయిపోవచ్చింది, అందుకే ఈ టైంలో వేసానన్నమాట నేను పచ్చిమిర్చి అనేది కూడా. చూస్తున్నారు కదా దీన్ని వేరే బౌల్లో వేసేసుకున్నాము. జస్ట్ ఒక్క నిమిషం అలా పెట్టేసి కదండి 70% అయితే మనకి కుక్ అయిపోయింది కదా. రైస్ అయితే వేరే దాంట్లో వేసేసుకున్నాను ఇలా స్ట్రైనర్లు అనమాట. చూస్తున్నారు కదా అంటుకోకుండా పొడి పొడిగా వచ్చింది. ఆల్రెడీ బిర్యానీ మనం ఇందులో చేస్తున్నాం కాబట్టి దమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో మనకి ఇదైతే మందపాటికి దాంట్లో బౌల్లో పెట్టుకుంటేనే మంచిదండి. నేను ఎప్పుడు దీంట్లో చేస్తాను కాబట్టి ఇది పెట్టేసుకున్నాను ఆల్రెడీ. నేను ఘీ వేయట్లేదు, నెయ్యి వేసే చేస్తున్నా, సారీ ఆయిల్ వేసి చేస్తున్నాను. మీకు నెయ్యి కావాలనుకునే వాళ్ళు కూడా రెండు కలిపి వేసుకోండి. సో మేమైతే తినం కాబట్టి వేయట్లేదు. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ యాస్ ఇట్ ఈజ్ అండి. ఆయిల్ వేసేస్తున్నాము.
oil vases nanandi, oil place la casa gil coda vase kundi, ante okate de vase col and kadar endu kalpe vase kunta taste bond tundi. Nin dalda di inkem veyet ledu, just oil toni chases nan mata. సరిపోతుందండి ఓన్ గరం మసాలా అండి అన్ని వేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్ కూడా వేస్తున్నాను కట్ చేసిన టమాటా కూడా వేస్తున్నాను అండి అది మీడియం సైజ్ తీసుకున్నాను అంటే రైస్ ని బట్టి తీసి వేసుకోండి ఎక్కువ టమాటా వేసుకోకండి టేస్ట్ బాగోదు కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఆనియన్స్ బాగా ఫ్రై అవడానికి ఇవన్నీ కూడా మగ్గిపోవడానికి లైట్ గా వేసానండి చూస్తున్నారు కదండి టమాటా అనేది కూడా మంచి మంచి మగ్గిపోయింది కదా అది కూడా ఫ్రై అయిపోయి కదా సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఆల్రెడీ మన పన్నీర్ లో కూడా వేసాం కదా దీంట్లో కూడా కాస్త చూసే వేసుకుంటే బెస్ట్ ఎందుకంటే మనకి సాల్ట్ ఎక్కువ ఏందంటే మనం తినలేము ముందర కొంచెం వేసాను కదా అంటే ఫ్రై అవ్వడానికి అందుకే చూసి కొద్దిగా వేసాను తెలిసి సరిపోతుందని అనుకుంటున్నాను ఆల్రెడీ మనం అన్ని మేనేజ్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ అనేది కూడా వేసేస్తున్నాను నాకు వీడియో షూట్ చేయడానికి ఎవరు లేదన్నమాట ఒక చేతితో చేసుకుంటున్నాను ఇది జాగ్రత్తగా వేసుకోండి మనం కలిపేమంటే మొత్తం పన్నీర్ అనేది కూడా స్మాష్ అయిపోతుంది చూస్తున్నారు కదండి ఇలా వేసేసుకున్నాం కదా ఈ రైస్ ని కూడా వేసేసుకున్నాము నాకు ఒక చేత్తో అవడం లేదు అందుకే నేను పక్కన పెట్టి షూట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా రైస్ అయితే వేసేస్తున్నాను పైనుంచిలా కొత్తిమీర పుదీనా వేసుకుందామండి కుంకుమ పువ్వు ఉంటే కూడా అది కూడా కలిపి వేసుకోండి నా దగ్గర ఉంది కానీ అక్కడ వెతకాలంత టైం లేదు అందుకే మా నార్మల్గా చేసేస్తున్నాను అది కూడా వేసుకోండి పైనుంచి కూడా కాస్త మనం ఉంగి కూడా వేసుకోవాలన్నమాట నేనైతే వేయట్లేదు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టానన్నమాట ఇది కూడా వేసేస్తున్నాను చూస్తున్నారు కదా పైనుంచి కొద్దిగా వాటర్ అండి ఇదేం కాదు పన్నీర్ కలిపాను కదా ఆ గిన్నెలో వాటర్ అండి ఇంకంత మించి ఏం కాదు కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను అంతే సరిపోతుంది మూత పెట్టేద్దాం ఇంకా మనకి బయట అనేది కూడా ఆవిరి అనేది కూడా బయటకు రాకుండా స్టీమ్ అనేది బయటకు రాకుండా మనం లిబ్ అనేది కూడా బాగా క్లోజ్ చేసుకోవాలన్నమాట సో మనకి దమ్ అవ్వాలి కదా అందుకేనండి చూస్తున్నారు కదండి మనకి కుంకుమ పువ్వు కూడా దొరికేసింది ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తానన్నమాట ఇది కొంచెం పైన నుంచి వేస్తున్నాను ఇది కలర్ కోసం వేయడమేనండి ఇంకంత మంచి వేరే ఏం కాదు బాగా చూస్తున్నారు కదండి ఒకసారి కలిపి చూద్దాము అయిపోయిందండి రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది మనకి దమ్ బిర్యానీ అనేది కూడా అయిపోయింది అయిపోయిందండి చాలా చూస్తున్నారు కదా రైస్ అనేది కూడా మంచిగా కుక్ అయిపోయింది అంతా కూడా అయిపోయిందనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసిస్తున్నాను దమ్ బిర్యానీ అయిపోయింది సో ఇంకా టేస్ట్ చేసేయడమే అనమాట
చూస్తున్నారు కదండి చాలా టేస్టీగా ఉందట. సోమవారం వచ్చారనమాట, ఇంకా తను కూడా బయలుదేరిపోతున్నారు. ఇలా ప్యాక్ చేసేస్తాను పిల్లలకి. ఆల్రెడీ స్నాక్స్ అయితే పట్టుకెళ్ళారండి, ఇంకా తినరు అని సార్ పెట్టినా కూడా అనేసి ఇంకా ఇలా సర్దేశాను. చూస్తున్నారు కదా చాలా పొడి పొడిగా చాలా ఎమ్మె ఎమ్మెగా ఉందండి. మనం వేసుకోలేనిది ఏంటంటే ఘీ ఒకటేనండి. సో నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నెయ్యి కూడా వేసుకోండి. మేము తినం కాబట్టి మేము ఇష్టపడం కదా, సో అందుకే వేయలేదు. ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను నేను. కుంకుమ పువ్వు కూడా ఉందన్నమాట లాస్ట్లో, ఇంకా నేను అది కూడా నాకు దొరికింది, అది కూడా వేసేసాను. సేమ్ యాస్ట్రీస్గా నేను ఎలా చేస్తాను అలా చేసుకోండి, చాలా చాలా బాగుందన్నమాట. నేను ఫస్ట్ టైం చేశానండి, అది కూడా తెలిసి చేసిందేనండి. సో చూస్తున్నారు కదా అయిపోయిందనమాట. మళ్ళీ మీకు అంటే అది వైట్గా కనిపిస్తుంది పైన, ఇంకా కలపలేదు కదా, సో అందుకే ఇలాగా సర్దేసి ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా క్లారిటీగా క్లియర్గా అనేసి ఇంకొకసారి మళ్ళీ షూట్ చేశానమాట. చూస్తున్నారు కదండి మనకి పన్నీర్తో దమ్ బిర్యానీ ఎలా చేయాలి అనేది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. సో మనం ముందుగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. ఎందుకంటే రైస్ కూడా మనం బాయిల్ చేసాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుందండి. సో లంచ్ బాక్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది. సో మా ఇంట్లో ఈరోజు లంచ్ మెనూ వచ్చేసి ఇంకా పన్నీరు దమ్ బిర్యానీ చేశానన్నమాట. ఇంకా ఇవాళ చిల్డ్రన్స్ డే కదా, పిల్లలకి స్పెషల్గా ఏదైనా పంపాలి, స్కూల్ ఉందన్నమాట వాళ్ళకి ఫుల్ డే, వాళ్ళ కోసం అని ఇంక ఇలా ప్రిపేర్ చేశానన్నమాట. సో అమ్మి అమ్మి అనమాట. ఇంకా పెరుగు రైతా కూడా చేసేసాను దీనిలోకి. ఇంకొచ్చేసి ఇంకా క్యారేజ్లు అయితే పెట్టేసాలి అయిపోయిందండి. సో మీకు అందరికీ వీడియో నచ్చుతుందండి, నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.